హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియో కొంచెం వెరైటీగా ఉండబోతుంది అన్నమాట. అదేంటంటే, డిసెంబర్లో మా తమ్ముడు పెళ్ళి ఉంది కదండి, నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఐడియా ఉండే ఉంటుందండి మా తమ్ముడు మ్యారేజ్ ఉందని. ఆ పెళ్ళికి బట్టలు తీసుకోవడం కోసం అని చెప్పేసి మేము నిన్న షాపింగ్కి వెళ్ళాం అన్నమాట. ఆ షాపింగ్ వీడియోని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మేము లంచ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాం షాపింగ్కి. నేను, మా తమ్ముడు, మా హస్బెండ్ వెళ్ళాం. ఇలాంటి పెళ్ళి బట్టలకు కానీ పెళ్లి పనులకు కానీ వెళ్ళేటప్పుడు మనకి షాపింగ్ త్వరగా అయిపోవాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే మనకి ఏది కావాలో ఒక ఐడియా ఉండి అదే షాప్స్ని మనం సర్చ్ చేసేసుకొని మనకి ఏ ఐటమ్స్ కావాలో అవి గూగుల్లో సర్చ్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి షాపింగ్. మేము అలానే చేసామన్నమాట. ముందు ఒక ఐడియా ఉంది ఏ ఏ షాప్స్కి వెళ్ళాలి అనేది, దాన్ని బట్టి మేము ఫాలో అయ్యి వెళ్ళాం. ఈ సిరిపురం జంక్షన్లోని ఈ పెళ్లి బట్టలవి చాలా షాప్స్ ఉన్నాయండి, అందుకని మేము ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ మేము ఫ్యాబ్ ఇండియాలోకి వెళ్ళాం, కానీ ఫ్యాబ్ ఇండియాలో మాకు నచ్చలేదు. ఆ తర్వాత అక్కడ నుంచి మణివార్ వచ్చాం అన్నమాట. మణివార్లో కలెక్షన్ చాలా బాగుందండి, చాలా లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి. షేర్వానీ కానీ, సూట్స్, కుర్తాసు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి కలెక్షన్స్. మాకు పెళ్లి కొడుకుని చేయడానికి ఫస్ట్ యెల్లో డ్రెస్ కావాలన్నమాట, దానికోసం ఫస్ట్ సర్చ్ చేస్తున్నాం. పెళ్ళిళ్ళకి పెళ్లి కూతురైనా పెళ్లి కొడుకైనా ఫస్ట్ ఏంటంటే ఈవెంట్స్ని బట్టి కలర్స్ డిసైడ్ చేసేసుకోవాలండి. దాన్ని బట్టి డ్రెస్సెస్ తీసేసుకుంటే చాలా ఈజీగా షాపింగ్ అయిపోతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అవ్వడం వలన చాలా ఎక్కువగానే ఉందండి కలెక్షన్, బాగుంది కూడా. కొన్ని కొన్ని పీక్ టైమ్స్లో షాపింగ్కి వెళ్ళాము అంటే మనకి మంచిగా పర్ఫెక్ట్ కలర్స్ దొరకవు, మంచి డ్రెస్సులు దొరకవు. కానీ ఇప్పుడు ఈ సీజన్ చాలా బాగుందండి, చాలా కలెక్షన్ ఉంది. ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు షాపింగ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నేను ఎల్లోది చూపిస్తున్నాను కదా, అది మేము సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఒక్కొక్క డ్రెస్ ట్రై చేస్తున్నాడు. ఇది పెళ్లి కొడుకుని చేసేటప్పటికి ఇది తీసుకున్నాం అన్నమాట. ఇది చాలా బాగుందండి, చాలా క్లాసీగా ఉంది. కలర్ కూడా కొంచెం వైబ్రెంట్ కలర్ వలన చాలా అందంగా ఉంది. అంటే పందిరిరాట పెళ్లి కొడుకుని చేసేటప్పటికి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఇవి ఫ్లోరల్ డిజైన్స్లోని హాఫ్ కోట్ కుర్తాస్ అన్నమాట, చాలా బాగున్నాయి. ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉన్నాయండి, అందరూ ఇప్పుడు చాలామంది ఫ్లోరల్ డిజైన్స్లోకి వెళ్తున్నారు. నెక్స్ట్ది మేము ఇది తీసుకున్నాం అన్నమాట, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా హాఫ్ కోట్ మోడల్ అండి. ఈ హాఫ్ కోట్ ఏంటంటే పక్కన అంటే పెళ్లి కూతురు ఏ కలర్ శారీ అయినా సరే మ్యాచ్ అయ్యేలాగా ఉంది, చాలా బాగుంది. ఈ డ్రెస్ ఏంటంటే ఆ హాఫ్ కోట్ వల్లనే అంత అందం వచ్చింది. ఆ తర్వాత ఇది కూడా పార్టీ లుక్ ఉందన్నమాట, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్, కొంచెం క్లాసీ కాంబినేషన్, చాలా బాగుంది ఇది కూడా. ఇదేంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళకి యూజ్ చేసుకున్న తర్వాత కూడా ఎప్పుడైనా ఆఫీస్ పార్టీస్కి వాటికి కూడా వేసుకోవచ్చు. తర్వాత మాకు రిసెప్షన్ కోసం సూట్ కావాలన్నమాట, సూట్స్ కోసం ట్రై చేస్తున్నాం. ఈ సూట్స్ కోసం మేము ఏ షాప్కి వెళ్ళామంటే బ్లూబెర్రీలో చూస్తున్నామండి. బ్లూబెర్రీలో కలెక్షన్ బాగుంది, అంటే క్లాసీ లుక్, తర్వాత కొంచెం అఫీషియల్ వేర్ అలాంటి వాటికైతే బ్లూబెర్రీలో తీసుకోవచ్చు. చాలా కలర్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. తర్వాత టూ పీస్, త్రీ పీస్ సూట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇలాగా పెళ్ళిళ్ళు ఇలాంటి అకేషన్సే కాకుండా ఆఫీస్ వేర్ చూడాలంటే కూడా బ్లూబెర్రీలో చాలా బాగుందండి కలెక్షన్. మేము బ్లూబెర్రీలో ఒకటి సెలెక్ట్ చేసాం, కానీ ఇంకా మంచి కలెక్షన్ వేరే షాప్స్లో దొరుకుతుందేమో అని చెప్పేసి ఇంకా వేరే షాప్స్ కూడా చూద్దామని చెప్పి అన్నాడు మా తమ్ముడు. అందుకని మేము బ్లూబెర్రీస్ నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ నుంచి మేము స్వయంవర్ వెళ్ళాం అన్నమాట. అంటే మాకు ఇంకొకటి ఏంటంటే పట్టు పంచ, పట్టు షర్ట్ టైప్ కావాలి, అలాంటిది స్వయంవరంలో దొరుకుతుందేమో అని చెప్పేసి వెళ్ళాం. ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ ఎలా వచ్చింది అంటే స్టిచ్డ్ పంచాను కుర్తా టైప్లో వచ్చిందండి. మా తమ్ముడికి ఏంటంటే ఆ స్టిచ్డ్ మోడల్ పంచ నచ్చలేదు, అది ధోతి స్టైల్లో ఉందన్నమాట, అది నచ్చలేదు వాడికి. నార్మల్గా పట్టు పంచ, పట్టు షర్ట్, కండువా వస్తుంది కదా, ఆ టైప్లో కావాలన్నమాట. ఇంకా అందుకని ఇక్కడ స్వయంవర్ నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ నుంచి మీ బజ్ వచ్చాం అన్నమాట.
ఇవన్నీ కూడా సిరిపురంలోనే కనుక షాపింగ్ చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోయిందనమాట. ఇక్కడ కూడా కుర్తాస్ కలెక్షన్ చాలా బాగుందండి. కుర్తాస్, షేర్వానీస్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా కొన్ని సూట్స్ ట్రై చేశాడు. మాకేంటంటే ఇంకా రిసెప్షన్ కోసం ఒక మంచి సూట్ కావాలి, దానికోసమనే ఇప్పుడు సర్చింగ్ అన్నమాట. ఇక్కడ కూడా కొన్ని సూట్స్ ట్రై చేశాడు, కానీ ఇక్కడ నాకు ఏదో మూవీలో డైలాగ్ గుర్తొచ్చిందనమాట. ఏంటంటే, అబ్బాయిల డ్రెస్సులు అసలు కలర్ఫుల్గా లేదండి, ఎంతసేపు చూసినా లైట్ బ్లూ, బ్లాక్ బ్లూ, లైట్ డార్క్, బ్లాక్ డార్క్, ఇలాగ షేడ్స్ డిఫరెంటే తప్ప బ్లూ బ్లాక్ తప్ప నాకు ఇంకేం కనిపించట్లేదు. అదే అమ్మాయిల షాపింగ్ అయ్యి ఉండుంటే ఎంత కలర్ఫుల్గా ఉండేదో. తర్వాత ఈ అబ్బాయిల సెలెక్షన్ బాబోయ్, అసలు ఒక షర్ట్కి ఎంతసేపు చేస్తారండి బాబు. తీరా చూస్తే అటు తిప్పి ఇటు తిప్పి మూడే మూడు కలర్సు, బ్లాక్, బ్లూ, వైట్. మళ్ళీ ఉన్న త్రీ కలర్స్లోనే మళ్ళీ ఈ షేడ్ బాగాలేదు, ఆ షేడ్ బాగాలేదు. మొత్తానికి మీ బజ్లో కూడా మా తమ్ముడికి సూట్ సెట్ అవ్వలేదన్నమాట, అందుకని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అంటే ఇప్పుడు సిరిపురం నుంచి వేరే ఎక్కడైనా చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. వైజాగ్లో ఉండే చాలామందికి సంపత్ వినాయక్ టెంపుల్ తెలిసే ఉంటుందండి, చాలా మహిమగల వినాయకుడు టెంపుల్. ఇక్కడ నుంచి పట్టు పంచ, పట్టు షర్ట్ కోసం రామ్రాజు ఉంది కదండి, అందులో దొరుకుతుందని అన్నారు, అందుకోసం వెళ్ళాం. ఎవరైనా పెళ్లి బట్టల కోసం ఇలా పట్టు పంచ షర్ట్స్ చూస్తే మాత్రం రామ్రాజ్లో చూడండి, చాలా బాగున్నాయి. అక్కడ ఏంటంటే ట్రయల్ లేదన్నమాట, అందుకోసం అని చెప్పేసి నేను వీడియో తీయలేదు. అక్కడ నుంచి ఇంకా మా తమ్ముడికి ఇంకా సూట్ సెట్ అవ్వలేదన్నమాట, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ వైజాగ్ సెంట్రల్కి వెళ్ళాం. అంటే ఈ సెంట్రల్ సీబీఎం కాంపౌండ్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది కదండి, ఆ బ్రాంచ్కి వెళ్ళామన్నమాట. అంటే పూర్ణ మార్కెట్ దగ్గర కూడా ఒకటి వైజాగ్ సెంట్రల్ ఉంది, అది కాదు, ఇది సీబీఎం కాంపౌండ్లో ఒక బ్రాంచ్ ఉంది, అక్కడికి వెళ్ళాం. నార్మల్గా అయితే డిఫరెంట్ డిఫరెంట్ షోరూమ్స్ చూసేదానికంటే ముందు ఫస్ట్ ఈ వైజాగ్ సెంట్రల్కి వస్తే ఇక్కడ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎవరైనా సూట్ ట్రై చేయాలి అనుకునేటప్పుడు ఫస్ట్ ఇలా కూడా ట్రై చేయొచ్చు, ఫస్ట్ సెంట్రల్కి వచ్చేసి అక్కడ ఏమీ దొరకకపోతే అప్పుడు డిఫరెంట్ షోరూమ్స్కి వెళ్ళొచ్చు. నిజంగా అండి, అబ్బాయిల షాపింగ్ చాలా 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 బోరింగ్ అన్నమాట. నేనైతే వీడియో తీయాలి కనుక వెళ్ళానేమో అనిపించింది, లేకపోతే వీళ్ళిద్దరితో షాపింగ్ నేను రాకూడదు అనిపించింది. ఇక్కడ కూడా చాలా సూట్స్ ట్రై చేశాడండి, కానీ ఇక్కడ కూడా అంటే తనకు నచ్చిన సూట్ ఇంకా సెట్ అవ్వలేదు. అన్ని సూట్స్ ఒకేలా ఉన్నాయండి ఆల్మోస్ట్. కాకపోతే ఏంటంటే పార్టీకి అయితే ఇది బాగుంటుంది, ఆఫీస్కి అయితే ఇది బాగుంటుంది, అలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ అంతే. ఇంకా ఏంటంటే పెళ్ళికి ఇద్దరు మ్యాచింగ్ తీసుకోవాలి అని ఆలోచిస్తారు కనుక అలా కొంచెం సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా అంటే రిసెప్షన్ది మాత్రం ఇంకా సెట్ అవ్వలేదు, అందుకని చెప్పేసి ఈ వీక్లో ఇంకొకసారి వెళ్ళి తీసుకోవాలి. బ్లూబెర్రీస్లో అయితే ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఐడియా ఉందన్నమాట. ఇంకొకసారి షాపింగ్ ఉంటుంది, ఎందుకంటే ఈరోజు మొత్తం షాపింగ్ అవ్వలేదండి, కొన్ని కొన్ని కుర్తాస్, కొన్ని కొన్ని షర్ట్స్ ఆ టైప్లో తీసుకున్నాం. ఇంకొకసారి షాపింగ్ వస్తే మా తమ్ముడు షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోతుందన్నమాట. తర్వాత ఈ వీడియో ఎలా ఉంది అనేది ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎందుకు తీసాను అంటే, ఇప్పుడు ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ కదండి, ఎవరైనా డ్రెస్సెస్ కోసం చూస్తున్నారు అంటే మాత్రం ఒక రఫ్ ఐడియా కోసం నేను తీసాను, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇంకా పెళ్ళి ఈవెంట్స్ అన్నీ నేను ఒకటి కూడా మిస్ అవ్వకుండా వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి. ఇంతే అండి షాపింగ్, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.